వ్యవసాయ అధికారులను గ్రామాలకు పంపి రైతు అభిప్రాయం తీసుకున్న తర్వాత రైతు పెట్టుబడి పథకంపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రైతు వ్యవసాయ పెట్టుబడి పథకంపై ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పెట్టుబడి సహాయం ఎన్ని ఎకరాలకు ఇస్తామనే దానిపై చర్చించిన కమిటీ దానిపై ఇంకా ఆలోచించలేదన్నారు. అన్ని రకాలుగా చిన్న సన్నకారు రైతులకే ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పోచారం వెల్లడించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా వచ్చే వానాకాలం నుండి రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి కింద ఇచ్చేటువంటి యొక్క అంశాన్ని ఏ విధంగా రైతులకు ఇస్తే బాగుంటుందనే దాని మీద ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ నిన్నగాక మొన్న ఒకసారి మొదటి సమావేశం జరిపినాం, ఈరోజు రెండవ సమావేశం జరిపినాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు వారి వారి ప్రాంతాలలో రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. వివిధ మండలాలలో అనేక గ్రామాలలో వారి యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. రెండవసారి